చేస్తున్నారు. నిన్న చూడండి మరి నిజంగా మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆదరణ కానీ అదే ఫ్యామిలీ వాల్యూస్ మోరల్స్ కానీ వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకునేది ఉంటుంది. సో ఏంటంటే ఈరోజు మనం ఒక సినిమా ఫ్రెండ్స్ అవచ్చు ఏదైనా ఒకసారి ఫోన్ గబుక్కుని ఎత్తకపోయినా లేకపోతే నా మారిపోయాడని చెప్పి ఊహించుకుంటారు. అలాంటిది వాళ్ళు అంత లైమ్ లైట్లో అందులో టాలీవుడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సెలబ్రిటీస్ మెగా ఫ్యామిలీ ఫోర్ డికెట్స్ అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దే విల్ బి ఇన్ ద ఐస్ ఆఫ్ ఎవ్రీ కామన్ మ్యాన్. అలా ఉన్నప్పటికీ కూడా అదే మోరల్స్ వాల్యూస్ ఆ ఫ్యామిలీ వాల్యూస్ ఉండడం వల్ల వాళ్ళ నుంచి నేర్చుకునేది అంతా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎప్పుడు చదువు సంస్కారం మాతృభాష అదే నచ్చుతుంది. థ్యాంక్ యూ మన పార్టీ ఎప్పుడు ఇది మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను చెప్పడానికి కాదు పార్టీ ఆఫ్ కోర్స్ వాళ్ళు కృషి చేశారు పార్టీలు కాదు మన తెలుగు ప్రజలు తెలుగు భాష మాతృభాష విన్నది. ఏంటంటే ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఎప్పుడంటే ఇప్పుడు చదువు సంస్కారం మన మాతృభాష గెలుస్తుంది ఆల్ ది బెస్ట్ తెలుగు పీపుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చెప్పినట్టు ఏ పార్టీ గెలవలేదు మన తెలుగు ప్రజలు తెలుగు సంస్కృతి మన తెలుగు ప్రజల దగ్గర. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు అన్నారు కదా దానికి ఒకటే ఇప్పుడు ఎవరన్నా ఏంటంటే ఇప్పుడు బయట కూడా చూస్తుంటాం చాలామంది ఒకళ్ళు బాగా చదివినప్పుడు బ్యాక్ బెంచెస్ అని ఇప్పుడు బాగా సోది ఎక్కువైపోయింది బయట వాళ్ళు ఫెయిల్ అయిపోయి వాళ్ళు బాగా చదివిన వాళ్ళకన్నా కొంచెం బాగా మేమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు తప్పు ఇన్సెక్యూరిటీతో ఏవో చేస్తారు పిచ్చి వేషాలన్నీ. అలాగేంటంటే అందులో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ప్రతి వాళ్ళు ఎర్ర బస్ ఎక్కి వచ్చి ఒక మెగాస్టార్ ఫ్యాన్ అని చెప్పుకున్న వాళ్ళే తర్వాత వాళ్ళకి స్వతహా వస్తేనే తెగ ఎగురుతుంటారు. అలాగా ఆరు రోజుల్లోనే మెగాస్టార్ తమ్ముడై ఉండి కూడా ఫ్రెండ్స్తో ఒక కామన్ జస్ట్ నేను ఫ్రెండ్గానే ఉంటాను మెగాస్టార్ తమ్ముడిగా బిల్డప్లు లేకుండా ఉండి అలాంటి ఫ్రెండ్షిప్ ఒక కామన్ మ్యాన్ మెంటాలిటీ ఉన్నది చాలా తక్కువ. రజనీకాంత్ గారు వాళ్ళ తర్వాత వాళ్ళ మన ఇదేంటి మన పవన్ కళ్యాణ్ గారు చూసాం. సో అనుకున్నట్టు ఆయనకున్న నిబద్ధత నాకు ఎక్కడ నచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం 2019లో ఒక సీట్ అంటే రెండు సీట్లు అయినా కూడా ఆయన చెక్కు చెదరని చిరునవ్వుతో అదే కృషితో అదే నిబద్ధతో పనిచేశారు. ఇంకోటి ఏంటంటే ఇంకొకటి బాగా నచ్చింది నాకు ఆయన సంస్కారం మన రిజల్ట్స్ వచ్చాక చెప్పినప్పుడు ఇప్పుడు మాకు రిజల్ట్స్ వచ్చి ఏంటంటే మమ్మల్ని తిట్టారని అలా కాదు మాకు మాది ఏంటంటే ఫ్యూచర్ యువత ఫ్యూచర్ ఆలోచిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నేర్చుకోవాలి. ఇప్పుడు బయట ఏంటంటే కొంతమంది మన సినీ ఫీల్డ్లో వాళ్ళే హిట్ అయ్యేటప్పటికే సినిమాలో పేరు ప్రఖ్యాతులు వచ్చేటప్పటికే పెళ్ళిళ్ళు వేస్ట్ ఇవన్నీ వేస్ట్ అని చెప్పి యువతను పెడదో పెడుతున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.